ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోను మీరు పూర్తిగా చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వివరాలతో పాటుగా మరికొన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్లేస్ అనేది సరిపోకపోవడం వల్ల అన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేయలేకపోయాను. మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు కూడా జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చేసుకొని వీక్ ఏదైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో దానికి సంబంధించినటువంటి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఇక వివరాలైతే మనం క్లియర్గా చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఏ కార్యాలయంలో మెగా జాబ్ మేళా ఈరోజు నిర్వహిస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితే గురువారం అయితే చెప్పారు. మొత్తంగా 220 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి వివిధ కంపెనీలకు చెందినటువంటి ప్రతినిధులు చిత్తూరు డిఆర్డిఏ కార్యాలయానికి వస్తున్నారని చెప్పారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రధానంగా చూసుకుంటే ఆపరేటర్సు, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, హెల్పర్సు, ఫార్మసిస్టు మరియు మొబైల్ అసెంబ్లింగ్ అనేటువంటి జాబ్స్తో పాటుగా డెలివరీ జాబ్స్ కూడా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 2 నెంబర్లలో ఏదైనా నెంబర్కి కాల్ చేసి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు దగ్గరలో లొకేషన్ ఉన్నట్లయితే హాజరైతే కండి. తర్వాత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎన్ఆర్ఐ హాస్పిటల్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయని, దానికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పనిచేయడానికి నర్సింగ్ స్టాఫ్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి జిఎన్ఎం క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి 12,000 రూపాయల జీతం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి 15,000 రూపాయల జీతం ఉంటే ఉంటుంది. వీటితో పాటుగా పిఎఫ్, ఈఎస్ఐ, వైద్య సదుపాయాలు అయితే లభిస్తాయని చెప్పారు. హాస్టల్లో ఉండేవారికి వసతి మరియు ఉచిత భోజనం కూడా ఉంటుంది. బయట నుండి వచ్చే వారికి సంస్థల్లో బస్సు, అంటే సంస్థకు సంబంధించినటువంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అంతేకాకుండా తగ్గింపు ధరల్లో క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వాకిన్ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనేది మంగళగిరి రోడ్, చినకాకాని, గుంటూరు జిల్లాలో అయితే ఉంది. ఆ అడ్రస్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే వినియోగించుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విశాఖ జిల్లాలో మనకి రేపు ఉద్యోగ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించబోతున్నట్లుగా ఈ సంస్థకు చెందినటువంటి వారైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఉపాధి కల్పన మిషన్ అంటే సిడెప్ మరియు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా ఈ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. నగరంలోని దశపల్లా హోటల్ లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి మేళా అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎలిజిబుల్ అని చెప్పారు. ఈ నెల 31న సూర్యాబాగ్లోని హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. పూర్తి వివరాల కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ కండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్లో కొన్ని పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది. ఏపీఎస్సి నుంచి ఇటీవల ఒక లెటర్ అయితే ప్రభుత్వానికి అయితే వెళ్ళింది. గతంలో మాకు కొన్ని ఉద్యోగాలకి అనుమతి అయితే లభించింది. అయితే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి మీరు మరోసారి అనుమతించినట్లయితే మేము వీటికి నోటిఫికేషన్స్ అయితే ఇస్తామని ఏపీఎస్సి నుంచి ఏ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే డీటెయిల్స్తో ఒక లెటర్ అయితే వెళ్ళింది. దానికి పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా జీవో జారీ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ నిన్ననే మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు అదే ఇన్ఫర్మేషన్ అయితే న్యూస్ పేపర్లో చూడొచ్చు. మొత్తం 1180 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా డిగ్రీ క్వాలిఫికేషన్తోనే వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 4 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అందులో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ అంటే అవి ఒకటే ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు 670 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కంప్లీట్గా మనకి ఆగస్టులోనే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఈ
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అమలు అయితే చేస్తున్నారు. తర్వాత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం కొన్ని పోస్టులు అయితే కేటాయించి మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అనేది ఆగస్టు నెలాఖరులోపు పూర్తి చేయాలని మంత్రి తానేటి వనిత అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 318 బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఆగస్టు చివరిలోపు భర్తీ చేయాలని అక్కడ మనకి మంత్రి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. అంటే మంత్రి నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి. వాస్తవానికి ఈ నెలలోనే కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదల కావాల్సి ఉంది, ఇంకా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావలేదు. వెస్ట్ గోదావరిలో మాత్రం బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను, మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి మరో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 8.72 అంటే 8,72,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నట్లుగా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్లో వెల్లడించడం అయితే జరిగింది. ఈ సంఖ్య అనేది మనకి గత ఏడాది మార్చి 1వ తేదీ నాటికి అని చెప్పడం అయితే జరిగింది. అంటే 2020 మార్చి 1వ తేదీ నాటికి 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానంలో చెప్పడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మార్చి 1, 2020 నాటికి మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే 40,04,941, అందులో 31,92,698 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా 8,72,243 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా 2016 నుంచి 2021 వరకు కూడా యూపీపీఎస్సీ ఎన్ని పరీక్షలకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంతమందిని రిక్రూట్ చేసుకుంది, ఆర్ఆర్బీ ఎంతమందిని రిక్రూట్ చేసుకుంది అనే వివరాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది. వేకెన్సీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి కనుక దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా చేపట్టాలని మనమంతా కూడా కోరుకుందాం. తర్వాత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కేడీసీసీ బ్యాంకుకి సంబంధించి ఉద్యోగ పరీక్షలు అనేవి ఈ నెల 2-3 అంటే ఆగస్టు 2-3 తేదీల్లో కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే గతంలో రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆ పరీక్ష అయితే వాయిదా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే సహాయ మేనేజర్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 2, 3 తేదీల్లో రాత పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి ఇదివరకే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి విశాఖపట్నం జిల్లాలో ఎండిఎన్ సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. అంటే మధ్యాహ్న భోజన పథకం సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ బి లింగేశ్వర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టుని అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పూర్తి చేసి పాఠశాల లేదా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సహాయ సంచకులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నెలకు 25,000 రూపాయల గౌరవ వేతనం అయితే ఉంటుందని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 3వ తేదీలోపు పోస్టల్ ద్వారా కానీ లేదా నేరుగా కానీ డిఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అయితే అందజేయొచ్చు. మరిన్ని వివరాల కోసం 6305699854 అనే నంబర్కి కాంటాక్ట్ అయితే కావచ్చని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి అనంతపురం జిల్లాలో జీజీహెచ్ ఆవరణలోని డిసిహెచ్ఎస్ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు స్టాఫ్ నర్స్ పోస్టులకు కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రిలో పనిచేసేందుకు 5 స్టాఫ్ నర్స్ పోస్టులకు మరియు ఎస్ఎన్సీయు ఎన్ఆర్సీ పథకం కింద ఒక్కో పోస్టుకు మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఎవరైనా సరే ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు 31వ తేదీన కౌన్సిలింగ్ అయితే హాజరు కావచ్చు. అంటే ఇది మనకి ఆల్రెడీ గతంలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్గా మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కంటివెలుగు అనే పథకంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం 16 పోస్టులకు సంబంధించి గతంలోనే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అప్పుడు కొన్ని పోస్టులు అంటే 8 పోస్టులు అయితే భర్తీ చేశారు, ఇంకా 8 పోస్టులు అయితే మిగిలిపోయాయి. వాటికి సంబంధించి మరోసారి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు తమ యొక్క సర్టిఫికేట్స్తో ఆగస్టు 5న డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయంలోని వైఎస్ఆర్ కంటివెలుగు అనే
కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత చూసుకుంటే మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల అవుతూనే ఉన్నాయి. మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూనే ఉన్నాము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఖాళీగా ఉన్నటువంటి ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. 12,000 రూపాయల జీతంతో 18 ఆరోగ్య మిత్ర పోస్టులు అయితే ఉన్నాయి. 15,000 రూపాయల జీతంతో 3 టీమ్ లీడర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర విద్యార్హతలు ఉన్నవారు ఎలిజిబుల్ అని చెప్పారు. ఇంగ్లీష్ చదవడం మరియు రాయడం అనేది తప్పనిసరిగా రావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ అయితే చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను వచ్చే నెల 3వ తేదీలోపు దర్గామిట్టలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దాసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అందజేయాలని కోరడం జరిగింది. వివరాల కోసం 2 నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి కాంటాక్ట్ కూడా మీరు కావచ్చు. మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే అందుబాటులో పెడతారు, అప్పుడైతే అప్లై చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో 18 సివిల్ జడ్జ్ వేకెన్సీస్కి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 30వ తేదీ వరకు కూడా టైం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది అక్టోబర్ 3 అయితే కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్స్ అనేవి 15వ తేదీన రిలీజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే అప్పటి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఓన్లీ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇవి సివిల్ జడ్జ్ బోర్చులని మనకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవి జనరల్ రిక్రూట్మెంట్, అంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి మేనేజ్మెంట్ ట్రైనీస్ అనేటువంటి వేకెన్సీస్. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో 2 సంవత్సరాల కాల పరిమితికి భర్తీ అయితే చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సిఏ ఐపీసీసీ లేదా ఐసీడబ్ల్యూఏ సిఎంఏ అనేటువంటి ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి అడగడం అయితే జరిగింది. 27,400 రూపాయల పర్ మంత్ రెమ్యునరేషన్ అయితే ఉంటుందని, ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు 10వ తేదీ లోపు ఇక్కడ www.aptransco.co.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పారు. కంప్లీట్ నోటిఫికేషన్ కూడా మీకు అక్కడే లభిస్తుంది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. తర్వాత చూసుకుంటే మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో వారి యొక్క ప్రొబిషన్ పీరియడ్ని కంప్లీట్ కావాలంటే ప్రభుత్వం కొన్ని పరీక్షలు అయితే పెడుతుంది. వాటిలో తప్పనిసరిగా పాస్ కావాలనేటువంటి నిబంధన అయితే పెట్టింది. అయితే దానికి సంబంధించినటువంటి సిలబస్ను సులభతరం చేయాల్సిందిగా ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రి గారిని అయితే కోరడం జరిగింది. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పినట్లుగా ఆయన అయితే వెల్లడించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది. ఈ విధంగా మనకి వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ఇది. ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.